ప్రస్తుత సమాజంలో నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉద్యోగం. సరైన అవకాశాలు లేక కొందరు అన్నీ ఉండి కూడా అదృష్టం కలిసి రాక కొందరు ఎలాంటి స్థాయిలో ఉన్నారో చూడండి. ఇది ఒక లఘు చిత్రమే కావచ్చు, కానీ నేటి యువత యొక్క జీవితానికి అది ఎంత విలువైందో మాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. హలో అరే, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశానరా జాబ్ కోసం? ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందిరా, ఇంటర్వ్యూకి రమ్మన్నారు. సో ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నా. మామా, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా, ఆల్ ది బెస్ట్. ఒక్క మిషన్ మాత్రం గుర్తుపెట్టుకో, విజయమైనా ఓటమైనా కూడా ఒకే విధంగా చూడు. ఇది కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, మీ గురించి చెప్పండి. సార్, మై నేమ్ ఇస్ వినోద్ కుమార్ సార్. ఓకే, వినోద్ కుమార్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్, బీకామ్. బీకామ్ ఓకే, వచ్చేసి బోర్డింగ్లో చేస్తున్నా సార్. ఇప్పుడు జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే వినోద్ గారు, మీరు మా కంపెనీలో ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నారు? సో మా ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్పారు సార్ మీ బెస్ట్ కంపెనీ అని. సో చెప్పారు అన్నట్టు, సో అందుకనే దీంట్లో కావాలని స్పెషల్గా వచ్చాను. ఓకే వినోద్ గారు, మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఈ జాబ్ చేయాలంటే ఒక కండిషన్ చెప్పండి. ఈ జాబ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా 3 ఇయర్స్ బాండ్ కట్టాలి, ప్లస్ ఒక 1 లాక్ అడ్వాన్స్ ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ చేయగలిగితేనే మీకు ఖచ్చితంగా జాబ్ మీరు కంపెనీలో చేయగలుగుతారు, ఎందుకంటే ఇవి మా కంపెనీ రూల్స్. ఓకే సార్, మీకు ఓకే ఓకే అయితే. ఓకే వినోద్ గారు, థ్యాంక్ యూ, యు ఆర్ సెలెక్టెడ్. ఓకే, మళ్ళీ ఒక కలిస్తే పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సర్టిఫికేట్స్ నాయనుకున్నాను, కానీ ఇవి నాయి కావు. నాలాగా ఇతను కూడా చాలా కష్టపడి ఉద్యోగం కోసం పిచ్చోళ్ళ రోడ్లపై తిరుగుతూ సర్టిఫికేట్స్ పడేసుకొని వెళ్ళిపోయాడు. ఎలాగో ఇవి అతనికి ఇచ్చేయాలి. చదువుకున్న నిరుద్యోగులు ఎంతో మంది ఇలా వారి సర్టిఫికెట్లు పట్టుకొని రోడ్లపై తిరిగి పిచ్చి వారిలా అవుతున్నారు. అందుకే ఎవరికి నచ్చిన రంగంలో వారు వారి వారి ప్రతిభ పాటవాలు చూపించి వారి జీవితాలను ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవాలి.